బలమైన విశ్వాసిగా మార్చబడింది. బైబిల్ చదవడం కూడా తనకు తెలియదు. ఆమె పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించినారు. సరే, సాధారణంగా అమ్మాయిలకు ఉండే గొప్ప సవాలు ఏంటంటే వారు పెళ్లి కానప్పుడు రక్షణ కాదు, వాళ్ళు పెళ్లి అయిన తర్వాత నిజంగా రక్షణ పొందినారు లేదనేది అర్థమైంది అనమాట. పెళ్లి కానప్పుడు చాలా మంది చేతులు ఎత్తింది ఎత్తింది, బ్రదర్స్ వైపు ఎత్తారు కానీ సిస్టర్స్ వైపు లెక్కలేదు. అలా తీర్మానం చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, మంచిది. అయితే పెళ్లి సమయంలో కూడా కాపాడుకుంటే చాలా మంచిది. ఆమెని క్రైస్తవేతరునికి, క్రీస్తునిగా అవిశ్వాసికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన రోజు నుండి ఆరంభమయ్యాయి ఏంటి అక్షింతలు కాదు, శ్రమలు. ఏంటా శ్రమలు? ఇక నాకంటే మీలో బాగా తెలుసు క్రైస్తవేతలు ఎలాంటి శ్రమలు. ఆమెను సినిమాకి రమ్మడము, తర్వాత కాని కార్యాలు చేయమండము, నగలు వేసుకోమండం, పూలు పెట్టుకోమండం, సినిమాలు చూడమండం, ఇంకా తన కావలసినవన్నీ ఇంట్లో చేయకూడనివన్నీ చేయమని చెప్పడం. దీనికి ఆమెను దీవి నేను చేయలేను. ఆహా, నేను భర్త చెప్తే నీవు చేయలేవా? నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను చెప్పినట్లు నువ్వు వినాలి, కానీ నువ్వు చెప్పినట్లు నేను కాదు వినేది అని ఆమెని అది మొదలుకొని ఒక గొడ్డను బాధినట్లు బాధాడు. చదువు రాదు, వాక్యం చదువుకోవటానికి మందిరం లేదు, సహవాసానికి వెళ్ళటానికి ప్రోత్సాహపరచడానికి సేవకులు లేరు. ఏకాకిగా నలిగిపోయిన రెల్లు వలె ఆ గ్రామంలో నిలబడిపోయింది. ఎంతగా ఆమెను సాగుగొట్టాడంటే ఇంక లేచి పని చేసుకోవటానికి చేతగాలేనంతగా సాగుగొట్టాడు. ఇద్దరు పొలానికి వెళితే ఆయన ముందు ఈయన వెనక గ్రామంలో అలాగే వెళుతుంటారు, కలిసిపోరు. కనుక ఆయనకి టేస్ట్లో ఉన్నట్లు ఈమె వెళ్ళాలా అని ఆయనకి ఇష్టం, అది వాక్యానుసారం కాదని పోరాట. సరే, ఆ గ్రామంలో కొంతమంది అమలకులు వచ్చారు. ఏంటమ్మా, కొత్తగా పెళ్లి చేసుకున్నావు, చాలా చక్కగా సరదాగా ఉండాలి కదా, ఇద్దరు కలిసి వెళ్ళాలా, ఇద్దరు కలిసి రావాలా, చూసేవారు అందరికి మిమ్మల్ని చూస్తే ఆనందం కలగాల, ఏంటి పెళ్లి చేసుకున్న రోజు నుంటే మీరు దెబ్బలాడుకోవడము అని బాధపడ్డారు. ఆమెకు చెప్పారు, రాజీ పడితే ఏముందమ్మా, పూలు పెట్టుకుంటే ఏముందమ్మా, బొట్టు పెట్టుకుంటే ఏముందమ్మా, ఆయన చెప్పినట్లు ముగ్గులు వేస్తే ఏముందమ్మా, ఆ విగ్రహాలకు ఏదైనా మంచి చేస్తే ఏముందమ్మా, తప్ప తర్వాత దేవుడే నీ భర్తను రక్షిస్తాడు. ఎవరు చెప్పారు? దేవుడు ఆమె భర్తను రక్షించేది కాదు, సాతానుడు నిన్ను తీసుకెళ్తాడు అక్కడికి. అది చాలా అరుదుగా జరుగుతుంది అని చెప్తే ఆమెంది, కాదంటీ, కాదక్క, విషయము కొద్దిగా తిన్నా ప్లేట్ నీటి తిన్నా విషయమే, అది నాశనమే, అది ప్రాణాపాయమే, అది వినాశనమే. కనుక రవ్వంతా కూడా నేను నా ప్రభువుకి ఇష్టమైన లేనిది చేయను. నీ ఇష్టం. కుటుంబము యేసు ప్రభు కొరకే పాడు చేసుకోవటానికి ధైర్యం చేసే స్త్రీ అయితే నీ ఇష్టం, లేదో కుటుంబాన్ని కట్టుకోవటానికి సిద్ధపడే స్త్రీ అయితే మేము స్వాగతిస్తాం. ఏది కావాలో కోరుకో, ప్రభువా కుటుంబమా? చాలా కష్టంతో కూడిన సవాల్ ఇది కదా. చాలాసార్లు సవాలకు తీసుకోవటానికి ఇష్టపడక లొంగిపోయిన వారు ఇక్కడ చాలా మంది కూర్చున్నారు, నాకు బాగా తెలుసు. వారు ఇప్పటికీ అటు ఇటు ఏం చేయాలో దోచకుండా అది అదే ఇది ఇదే చేసేవాళ్ళు ఉన్నారు. గుమ్మం కాల్చబడింది, లోయ గుమ్మం. ఆ తర్వాత ఈమె పడకలో నుండి లేయటానికి చేత కాకపోతే కొంతమంది ఆయనకి సలహా ఇచ్చారు, ఆయన శ్రేయోభిలాషులు. అదేంటయ్యా, సావటానికి సిద్ధంగా ఉంది అమ్మాయి, నీ ఇంట్లో చేస్తే ఏం బాగుంటుంది, తీసుకుపోయి పుట్టింట్లో వదిలేసిరా, అక్కడ చేస్తే ఏదో అక్కడ చచ్చినట్టుంటుంది కనుమరుగు అంటే, ఈ సలహా కూడా బాగానే ఉన్నట్టుంది, ఇంతదాకా కొట్టాను, ఆ సావ మాత్రం అక్కడే సావని ఆయన ఆమెను తీసుకెళ్లి తల్లిదండ్రులు ఇంట్లో పడేసి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలాగ అంగీకరిస్తారంటారు? తల్లిదండ్రుల యొక్క మనసు ఎలాగుంటుందంటే పెళ్లి చేసేదాకా వారి బాధ్యత, పెళ్లి అయిన తర్వాత సమస్యలు వస్తే పరిష్కరించేది బాధ్యత. కానీ ఇలాంటివి కాదు, కట్టుకునే కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత స్త్రీది, నీదమ్మా మాది కాదు అంటారు. ఒక్క దాంట్లో రాజబడిపోయావా ఏంటో, వారు కూడా విశ్వాసులే తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు కూడా. ఎందుకు ఇలాగ చేశావు, కుటుంబాన్ని జీవితాన్ని పాడు చేసుకున్నావు, కుటుంబాన్ని పాడు చేసుకున్నావు, సంసారాన్ని భగ్నం చేసుకున్నావు, వచ్చి కూర్చున్నావు, నీకు కూడా నీకు శక్తి లేదు లేచి నీ పని చేసుకోవటానికి. సరే, ఆ సావేదో ఇక్కడే చేస్తే మేము పాత పెట్టేసి వస్తా. దేవుడు చనిపోయాడా? దేవుడు ముఖివాడా? దేవుడు గ్రుడ్డివాడా? తన చిత్తానుసారంగా దేవుడు చేయట్లేదా? దేవుడు ఆమె విశ్వాసాన్ని గణపరుస్తాడా లేదా? అలాంటి స్థితిలో ఆమె ఉంటే తల్లి తండ్రి కూడా ఆమెకి ఒక ముద్ద అన్నమేయలేకపోయారు. అన్న తమ్ముడికి ఇంకా గొంతదాకా కోపం ఉంది, ఒక పెళ్లి కానీ చెల్లింది, ఆ పాప వాళ్ళకి తెలియకుండా ఒకసారి అన్నం తీసుకుని వచ్చి ఆమె పెడితే తినడానికి కూడా నోరు రాకపోతే, నాలుగు అంగిటి ఖర్చుకుని ఉంటే, కడుపు జీర్ణించుకోవడానికి శక్తి లేకపోతే ఆ పాప స్పూన్తో ఆమెకి మెత్తగా చేసి తినిపించింది.
అలాగ రోజులు గడిచిపోయినాయి. దేవుడు అమ్మాయిని కరుణిస్తూ వచ్చినాడు. ఇప్పుడు కథకి వైపు వస్తాం. మనవడు భార్యను పంపించాడుగా, సమయానికి భోజనం లేదుగా, ఇల్లు వదిలేసి దేశం తిరుగుతున్నాడుగా, ఆరోగ్యం పాడైపోయిందిగా, తాను కూడా కొట్టబడకపోయినా సావటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంతకుముందు చెప్పిన శ్రేయ విలాసలే చెప్పారు, ఏంట్రా నీ భార్యను కొట్టి సావటానికి ఊరికి పంపించావు, పుట్టింటికి చచ్చినట్లు కవర్ రాలేదు కనుక బతికే ఉంటుంది, అదేదో నువ్వు కూడా చనిపోవటానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు కూడా అక్కడే ఇద్దరుగా సుఖ దగ్గర సావకూడదు, చాలా మంచి సలహా ఇచ్చారు అనుకున్నాడు. ఆయన కూడా సరే అక్కడే పోయి చస్తాంలే, కొంతమంది చెప్పారు అక్కడ చావడం బాగుండదురా, చూసి వచ్చేసాయి ఇక్కడే చస్తూ మేము నిన్ను బాధ పెడతా ఉన్నారు, ఎక్కడొకతో చావాల్సిందేగా జీవితం అంటే అనుకున్నాడు. సరే భార్యను చూసొస్తానన్నాడు, బహుశా తీపేమో పెళ్ళింటే. వెళ్ళాడు ఇంటి పంచన, భార్య అచేతనరాలుగా కూర్చునింది, గుర్తుపట్టలేకపోయాడు. వెంట్రుకలన్నీ చింపిరొచ్చాయి, కాళ్ళ నీళ్లు కారిపోతున్నాయి, చేతులు కాళ్ళు అస్థి పంజరంగా ఉంది. నా భార్యనా కాదా, నేనే కొట్టిలాగా చేశానా? అలాగే ఆమె దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన భార్య, జీవితాన్ని పంచుకోవటానికి తన జీవితంలో ప్రవేశించిన స్త్రీ. ఆమె చాలా సంతోషంతో విప్పారిన ముఖంతో ఆయన పలకరించింది, ఆప్యాయంగా కూర్చొని మాట్లాడడం ఆరంభించినారు. ఈ సంగతి ఇంట్లో వాళ్ళకి తెలిసింది, వాళ్ళ నాన్న అమ్మగారికి, అన్నోళ్ళకి, తమ్ముళ్ళకి తెలిసింది. పలానవాడు వచ్చాడు. సరే ఏం చేయాలో వచ్చిన తర్వాత ముండికి పడి కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోతాడే మాట్లాడుకున్నాను అనుకున్నారు. సాయంకాలం అయిపోయింది, వెళ్ళిపోలే, ఏంటి వీళ్ళు మాటల పరంపర తెగేటట్లేదే అనుకున్నారు. వచ్చి చెప్పాడు పెద్దన్న, ఏంటమ్మ వనది 5 నిమిషాల్లో పంపి, రాత్రి ఇక్కడ ఉంటానక్కలేదు. సరే లోపలికి వెళ్ళాడు. భర్త ఆమె దగ్గరికి వచ్చి ప్రాధాయపడి అడిగాడు, నేను ఈ రాత్రి ఇక్కడ ఉంటాను నన్నుండనయ్యవా, నేను ఈ రాత్రి ఇక్కడ ఉంటాను నన్నుండనయ్యవా, నాకేమో ఉండనీయాలని ఉంది కానీ మా అమ్మ నాన్నగారు ఉన్నారుగా, మా అన్నోళ్ళు ఉన్నారుగా, వాళ్ళు ఉండనయ్యారు, లేదు నువ్వు ఎలాగైనా ప్రాధాయపడి అడిగి వారి అనుమతి తీసుకుని వచ్చి నేను ఇక్కడే ఉండేటట్టు తీసుకురా. భర్త చేసిన మనవికి భార్య హృదయమో కరిగింది బహుశా, దెబ్బలన్నీ మర్చిపోయింది బహుశా, అస్థి పంచారం ఇప్పుడు మాంసముద్దగా మారింది బహుశా, అందుకని అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వచ్చిందో వారికి అర్థమైంది, పసిగట్టారు. ఏంటమ్మా ఆయన ఊరి నుండి వచ్చాడు కదా, వచ్చాడు, ఇంతదాకా మాట్లాడినా మాట్లాడినారు, రాత్రి ఇక్కడే ఉంటాడంట, మాకు తెలుసు ఈ చల్లకి సావకపోతే చెప్తావని, వాడు రాత్రి ఇక్కడ ఉంటే నిన్ను చంపేసి నీ శవాన్ని తీసుకుని గోనిపట్లో వెళ్ళి ఎక్కడైనా పడేస్తాడు ఏమనుకున్నవాడు, నాగుపాము విషయం, క్రూరుడు, కిరాతకుడు, భర్త కాదు వాడు, నీకు తెలియదు వాని సంగతి, నువ్వు కరిగిపోయావు, ఏడుస్తున్నావు, ప్రాధాయపడుతున్నావు, వాడు ఉండటానికి లేదు, నీ చావు మా కళ్ళతో మా ఎదురుగా మేము చూడాం వాడిని పంపించేసి. తండ్రి తల్లి దగ్గరికి వచ్చి వాడి చేతులు పాదాలు పట్టుకొని ప్రాధాయపడింది, నన్ను ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు, ఆ దినానే నేను మీ కూతుర్ని కాదు, ఆ దినానే నేను చనిపోయిన దాంతో సమానం, ఒకవేళ ఆయన నా భర్త కనుక నన్ను చంపేసి గోను పట్ల తీసుకెళ్తే వచ్చి మీకు వీలైతే సమాధి చేయండి, అంతటితో మీ బాధ్యత తీరిపోతుంది కదా, సరే నీ చావు నువ్వు చావు అన్న. ఆమె ఆయన దగ్గరికి వచ్చింది. సరే రాత్రి మీరు ఇక్కడే ఉంటే ఆయన ఎనలేని సంబరం వేసింది, ఆమె భోజనం తీసుకుని వచ్చింది, ఆయనకి భోజనం వడ్డించింది. చాలా రోజుల తర్వాత భర్త భోంచేసే అద్భుతమైన దృశ్యాన్ని భార్య చూస్తూ కూర్చునింది. ఇది భవిష్యత్ మనోహరమైన దృశ్యం ఏమో భార్య భర్తలకు. ఆయన భోంచేసిన తర్వాత ఇంకా కలిసిపోయి నిద్ర వస్తుంది పండుకుంటానన్నాడు, ఒక చాప తెచ్చింది, ఆయన పండుకున్నాడు. ఆయన పక్కనేముంది, ఆమె చెప్పింది నువ్వు భోజనం చేయవా అని భర్త ఆమెను అడిగాడు. నేను భోజనం చేయను, ఎందుకు ఉపవాసం ఉంటా, ఎందుకు ప్రార్థన చేస్తా, ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా, ఏమని చేస్తావు, నీకు ఆరోగ్యం బాగలేదు కదా, నీ ఆరోగ్యం బాగలేదు నీకు చేసుకో, నాకు వద్దులే, నాకు ఇంతదాకా చేసుకున్నాను ఇంక చాలు, నీ కొరకు చేస్తా ఈ రాత్రి, నీ ఇష్టం చేస్తానంటే. సరే ఆయన చాపేసుకుని పండుకున్నాడు. ఏం భోజనం చేయకుండా ఆయన పక్కనే మోకరించి ప్రార్థన చేసింది. ఈ చదువురాన్ని ఈ సామాన్యమైన అస్థి పంజరం ఏం ప్రార్థన చేసిందో తెలియదు, ఏం వేడుకునిందో తెలియదు. భవిష్యత్ పెళ్ళైన రోజు నుండి భర్త కొట్టిన దెబ్బలన్నీ గుర్తుకొచ్చాయేమో, భర్త మాట్లాడిన బూతులన్నీ గుర్తుకొచ్చాయేమో, ఇరుగుపురం దూషించిన మాటలన్నీ గుర్తుకొచ్చాయేమో, నా బతికింతతో భగ్నమైపోయింది, నా కుటుంబం కాల్చి వేయబడింది, ఇక్కడ లోయ ద్వారం నాకు లేదు అని ప్రాధాయపడిందేమో తెలియదు. ఆ రాత్రి దేవునితో ఈ స్త్రీ గోజట్టానికి తీర్మానం చేసుకుంది.
దేవుడంటే తన జీవితంలో కుటుంబం పాడైపోయినా భర్త అస్థిపంజరం వల్ల చేసి ఇంటికి ఆమెను తరిమినా ఆమె హృదయంలో దేవుని కొరకైన ప్రగాఢ వాంఛ కించిత్ కూడా తరగలేదు. ఇది నానా మన వైఖరి దేవుని విషయం ఏంటి? దేవుడంటే మనకు ఆశ తరిగిపోయింది కదా, దేవుడంటే మనకి ఇష్టం లేకుండా అయిపోయింది కదా. అలాగే ప్రార్థన చేయటానికి పూనుకుంది, ప్రార్థన చేస్తూనే ఉంది. గంటలు దొల్లిపోతున్నాయి, నిమిషాల వలె మధ్యరాత్రి ఎప్పుడో దాటిపోయింది. దాదాపు తెల్లవారుజామున కావచ్చింది. పిట్టలు కోలాహలం చేస్తున్నాయి, కోడి కూతు వేస్తుంది. ఆ శబ్దానికి లేచాడు గ్రామీణుడు కనుక. నిద్ర అయిపోయింది ఇక, లేచి చూస్తే ప్రార్థనలో ఉంది అస్థి పంజరం అనే భార్య. అర్థం కాలేదు ఎందుకు లేయమని. ఇప్పుడు ఆటంకపరచడం అనుకున్నాడు, బయటికి వెళ్ళాడు, తన కార్యక్రమాలన్నీ ముగించుకున్నాడు. ఆ తర్వాత తిరిగి వచ్చాడు, ఇంకా ప్రార్థనలో ఉంది. ఆ తర్వాత ఆమెకి తట్టి కదిపి లేపాడు, ప్రార్థించావా? ఎవరి కొరకు? నీ కొరకు. ఆయనకు అప్పుడు అర్థమైపోయింది. మళ్ళీ ఒకసారి బయటికి వెళ్ళాడు. మనసంతా తేలికైంది, శరీరంలో రోగమంతా పోయింది, ఆకలిస్తుంది, కన్నులు మిరుమిట్లు కలుగుతున్నాయి, గుండె చక్కగా కొట్టుకుంటుంది, ఆరోగ్యం అంతా వచ్చి శక్తి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆరోగ్యం? ఎక్కడి నుండి వచ్చింది ఈ హుషారు? ఎక్కడి నుండి వచ్చింది తాజాతనం అని ఆలోచిస్తుండగానే భార్య ప్రార్థన గుర్తొచ్చింది. నా భార్య రాత్రి ప్రార్థన చేసిన కారణం చేత దేవుడు నన్ను స్వస్థపరిచాడని గుర్తించాడు. నా భార్య ప్రార్థనలో ఇంత శక్తి ఉందా? నా ఆరోగ్యం బాగవటానికి నేను మా ఊర్లో చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి డాక్టర్ కాళ్ళు పట్టుకున్నా, ఉన్న వ్యయమంతా ఖర్చు చేసుకున్నా, అయినా నా రోగములు కించింత కూడా బాగు చేయలేదు. అయితే ఉపవాసంతో ఈ రాత్రి నా భార్య నా కొరకు ప్రార్థన చేసి నా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగిందా? ఆమెను కలిపిన తర్వాత ఆమె చూసింది, ఇప్పుడు ఎట్లుందండి మీకు? భార్య ఇంకా మాట్లాడుతుందా? భర్త అంటే అంత ప్రేమ? క్రైస్తవ ప్రేమ, క్రీస్తు ప్రేమ, బైబిల్ ప్రేమ, సముద్ర గాఢములు ఆర్పజాలని ప్రేమ. ఆ ప్రేమకు ముగ్ధుడైపోయాడు. భార్య పాదాలు పట్టుకున్నాడు, నన్ను క్షమించవా, పశువులు పట్టినట్టు నిన్ను కొట్టా. నువ్వు పశువు కాదు, నువ్వు స్త్రీ వని నేను నిన్ను కొట్టాను. నువ్వు స్త్రీ కాదు, నువ్వు భార్య వని నేను నిన్ను కొట్టాను. నువ్వు భార్యవు కాదు, నీవు దేవతవి. దేవుని నీ భూమి మీదకి తీసుకుని రాగలవు, అది నేను అరగకపోతేనే. దేవుని ద్వారా నువ్వు ఆరోగ్యాలు బాగు చేయగలవు, అది నేను అరగకపోతేనే. నువ్వు రోగివి కాదు, నువ్వు డాక్టర్వే. ఇంత భక్తి నీలో ఉందని, నువ్వు ప్రార్థన చేసే దేవుడు నిజమైన దేవుడని నేను అరగకుండా నిన్ను కొట్టాను. ఈ దినాన నీ దుస్థితికి నేనే కారణం. దయతో నేను భర్త అని అనిపించుకోవటానికి యోగ్యుని కాదు, నన్ను క్షమించువా. భార్య పాదాలు పట్టుకుంటే భార్య హృదయము భర్త పాదాలు పట్టుకున్న తర్వాత మైనం వలె కరుగుతుందంట. కరిగింది ఈమె గుండె హృదయం. భర్తతో అన్నది, ఏంటండి మీరేంటి నా పాదాలు పట్టుకోవడం ఏంటి? మీరు నా భర్త కనుక మీరు చెప్పినట్లు వినలేదని మీరు కొట్టడం మీ నైజమేమో? ప్రార్థించట నా స్వభావం కనుక మీరు చేయకూడదు. ఏమి చేయలేదు, లేదు. ఏ పురుషుడు కానీ ఏ స్త్రీని అలా కొట్టడు, నేను అలా కొట్టాను. ఈ పాపిష్టి చేతులను నువ్వు ముట్టుకున్నావే, ఈ పాపిష్టి శరీరం బాక్కోవాలని ప్రార్థన చేసేవే, ఈ పాపిష్టివంతో మాట్లాడేవే, అభ్యుత్రుని భోజనం పెట్టేవే, వీనికి రాత్రి దాపి తీసేవే, తల్లిదండ్రులు పూటపడ్డేవే. ఓ దేవత, నువ్వు భార్య కాసు, నన్ను క్షమించు. అలాగ పట్టుకొని ఇద్దరు ఏడుస్తూ ఉంటే, కన్నీళ్లు జాలు వాడుతుంటే తెల్లవారింది కనుక తల్లిదండ్రులు, ఏంటా పడుకున్నారా లేచారా, గోనపట్లో సేవ ముందా బయటకు వచ్చారు. ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు కూర్చొని కాలు పట్టుకుని ఏడుస్తుంటే కన్నీళ్లు చూచారు. దూరము నుండి ప్రేక్షకుల వలె చూస్తూ ఆగిపోయారు. ఏం జరిగిందో తెలియలేదు. అప్పుడు అల్లుడు భార్య పాదాలు వదిలేసి వచ్చి మా మాత పాదాలు పట్టుకుని, నన్ను క్షమించు, నేను మీకు అల్లుడు అనిపించుకోవటానికి యోగ్యని కాదు. మిమ్మల్ని బాధ పెట్టాను, మీరు కన్ను పెంచి మీ కూతుర్ని బాధ పెట్టాను. ఇది నా నేను మీ ఇంట్లో ఉండటానికి యోగ్యని కాదు. ఇంత భక్తి ప్రవర్ధం కలిగిన మీరని తెలిసి నేను దైవాంశ సంబోధులైన వారి కుటుంబంలో ఉండటానికి ఉన్నట్లుగా జీవించలేదు. ఇది నన్ను క్షమిస్తే కానీ, నన్ను క్షమిస్తే కానీ, నన్ను క్షమిస్తే కానీ అన్నాడు. యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా హృదయాన్ని కడిగాడు, నా రోగాన్ని బాగు చేశాడు. ఆయన ఇది నా హృదయంలోనికి వచ్చిన దేవుడు. మీరు నన్ను క్షమించరా, క్షమించరా, క్షమించరా. ఇంట్లో కుటుంబ సభ్యులందరి దగ్గరికి పోయి తన మరవల కాలు కూడా పట్టుకున్నాడు. అందరూ ఇది నిజమైన మార్పుని గ్రహించినారు. తిరిగి ఆయన కన్నీడు తెరిచారు, ఆయనకు భోజనం పెట్టి అంత చక్కగా స్నానం చేయించిన తర్వాత ఆయన అన్నాడు, ఇక ఆమె నా భార్య కాదు, నా ఇంటికి వచ్చిన దేవత. ఆ దేవతను వదిలి నేను ఉండలేను.
ఆ దేవత వదిలితే నా ఇల్లు దయ్యంలో గృహంగా అవుతుంది, దేవాలయం కాదు. ఆ దేవత నాకు కావాలి. ఆ దేవత నాతో పంపించరా. పెళ్లి దినం చేసినంత వైభవమైన వీడ్కోలు కంటే ఆ దినాన వైభవమైన వీడ్కోలు చేశారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చారు, చనిపోతుంది అనుకున్నామే. అమ్మా నాయన వచ్చినారు, చనిపోతుంది అనుకున్నామే. చంపేసి గోన పట్ల తీసుకుపోతాడని అనుకున్నామే. నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షించుటకు తప్పించుటకు సమర్థుడు. ఇంట్లో వాళ్ళంతా సాక్ష్యం ఇచ్చినారు. దేవుని నామం మహింపరచబడింది. లోయ గుమ్మ కట్టగలిగింది. వారిద్దరు జంటగా తయారు చేయబడి ఆ గ్రామం నుండి వస్తుంటే సర్వభూమికి సంతోషకరమైన సీయోను పట్టణము దేవుడు వారి మధ్య నివాసం చేస్తున్నారు. వారు ఆ ఊర్లో నుండి బయలుదేరి ఇంటికి వచ్చారు. ఇల్లంతా పాడుబడింది. ఇల్లు శుభ్రం చేసుకున్నారు. ఇంట్లో ఉన్నారు. తిరిగి వచ్చిన వాళ్ళంతా చూశారు. దేవుడికి ఈమెకు ఆరోగ్యం కలిగజేశాడు. ఈమెకు చక్కటి ఇప్పుడు శరీరం వచ్చింది. ఇద్దరు కలిసి ప్రభుని సేవిస్తున్నారు. ఇంట్లో ఉన్న క్రైస్తవేతర సామాగ్రి తీసివేశారు. యేసు ప్రభు వాక్యాలు ఉంచుకున్నారు. ఇద్దరికి బైబిల్ చదవడం రాదు. వారు దేవుడు చేసిన కార్యాలను కొంతమందికి చెప్పారు. ఆ గ్రామంలో దాదాపు 100 మంది దాకా చదువున్న వాళ్ళు చదువులేని వారు రక్షించబడ్డారు. వారందరూ వీళ్ళ ఇంట్లో చేరుతున్నారు. ఆ తర్వాత పక్కన ఒక పాక వేశారు. ఆ పాకలో వీళ్ళంతా కూర్తున్నారు. అక్కడ వాక్యం చెప్పటానికి నన్న రమ్మని పిలవటానికి వచ్చింది ఈ స్త్రీ కాదు, ఈ అక్క కాదు, ఈ దేవత. నేను వెళ్ళి ఏమని వాక్యం చెప్పగలను? దేవుడు అలాంటి లోయ ద్వారాలను సిద్ధపరిచేవారు ఉన్నారు. బహుశా నిలవల్లో ఉన్నారేమో. నేను ఇంతదాకా సోలిపోయావేమో, ప్రాణం విసిగిపోయావేమో. ఇప్పుడు చెప్పు, దేవుడు ఈ అక్క ద్వారా, ఈ దేవత ద్వారా, ఈ స్త్రీ ద్వారా మహిమపరచబడ్డాడా లేదా? ఆ స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకునిందా లేదా? ఆ దినాంతను భర్తను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే ఏమైందో తెలియదు. లేకపోతే ఉరేసుకుని చనిపోయింటే ఏమైందో తెలియదు. లేకపోతే ఇంకేమేమో జరిగింటే ఏమైందో తెలియదు. ప్రభు యెరూషలేమును కట్టవాడు యెహోవాయే. యెరూషలేమును కట్టువాడు యెహోవాయే. బేతనీయ కట్టువాడు యెహోవాయే. సమాధాన గృహాన్ని కట్టువాడు యెహోవాయే. నిలువను కట్టువాడు యెహోవాయే. నిన్ను కట్టువాడు యెహోవాయే. నీ కుటుంబాన్ని కట్టువాడు యెహోవాయే. నీ స్థానిక సంఘాన్ని కట్టువాడు యెహోవాయే. అపొస్తలుడైన పౌలు రక్షించబడిన తర్వాత దేవుడు పౌలుకి ఇచ్చిన ఒకే ఒక మాట ఏంటంటే, ఏంటది? నీవందరి ఎదుట, రాజులు ఎదుట, అధికారులు ఎదుట, న్యాయపదులు ఎదుట నా నామమును భరించటకు, లేదా నా నామమును బట్టి శ్రమ అనుభవించటకు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమయ్యను. కనుక మనమంతా ఏం సాధనాలు? సుఖం సాధనాలు కాదు, సౌఖ్యం సాధనాలు కాదు, మనమంతా శ్రమ సాధన. నిజమేనా అబద్ధమా? వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు చెదిరించుంటున్నామా? దేవుణ్ణి దూషిస్తున్నామా? బైబిల్ చదవడం మానేశాం కదా, వాక్యం వినడం మానేశాం కదా, మందిరకు రావడం మానేశాం కదా, ఆదరణ మానేశాం కదా, శ్రమ వచ్చే లోకంలో కలిసిపోతానికి కలిసిపోవటానికి పూనున్నాం కదా, ప్రయాణం చేసాం కదా, కలిసిపోవటానికి కూడా సిద్ధమయ్యాం కదా. వద్దు, లోయ గుమ్మం పడిపోయి మేము ఏం చెప్పిలిపు, కమ్ డస్ బిల్ కట్టుదాం, రండి పడిపోయి లోయ గుమ్మాన్ని కట్టాలి. దేవుని హెమ్మను వాడుకుంటున్నాడు. మన జీవితంలో కూడా ఈ శ్రమానుభవం గుండా దేవుడు మనం తీసుకుని వెళితే తప్ప మనం బలపరచబడము. కనుక ఈ నూతన సంబంధం లేదా నూతన నిబంధన క్రైస్తవ జీవితం, అనేక మంది క్రైస్తవం అంటే మన ఇష్టం ఉండదు. పాత నిబంధన క్రైస్తవం మనకు చాలా ఇష్టం. కొత్త నిబంధన క్రైస్తవంలో అపొస్తలుడైన పౌలు అన్నాడు, మేము అపాయంలో ఉండను ఉపాయం లేని వారము కా, మేము ఏడ్చుతూ ఉన్నట్లుండి అనేకులకు సంతోషం కలిగిస్తున్నాం, మేము దరిద్రమైనట్లుండి అనేకులను ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం. కనుక పౌలు అపొస్తలుడు మనకు బోధించే ఈ దైవికమైన వర్తమానం ఏంటంటే, మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఈ గాఢాంధకార లోయలు ఉండి తీరుతాయి. దీంట్లో మనం తప్పిపోయాం, ఈ గుమ్మం కాల్చివేయబడింది, దీంట్లో మనం దేవునికి దూరంగా జరిగి వచ్చాం, దేవుని ముఖం మనకు కనిపించట్లేదు, అన్ని మానేశాము, ఇంట్లో సాధారణ వ్యక్తిగా మార్చబడ్డా. ఏంటోనండి, ఆ దేవుని నమ్ముకున్నాం, ఇక ఊరికి లేని శ్రమలన్నీ మా మీద వచ్చి పడ్డాయండి. ఒకటి కాదండి వరదలా వచ్చిందండి, ఒకటి కాదండి ఉప్పెనలా వచ్చిందండి, మమ్మల్ని ముంచేయలేదండి, తీసుకొని వెళ్ళిపోయిందండి. ఎక్కడికండి? నిజమే, హృదయంలో బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఎవరికి లేని శ్రమలు నీకు వస్తే భవిష్య దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లు దేవుడు మనల్ని ప్రోత్సాహపరచడానికి అది ఇచ్చినాడేమో. ఆ శ్రమ ఆయనకు తెలుసు, ఆ ఇబ్బంది ఆయనకు తెలుసు. ఆయన చూస్తున్న దేవుడు. ఆయన గుడ్డివాడు కాదు, చెవిటివాడు కాదు, కాలు చేతులు లేని అంగవిహీనుడు కాదు. ఆయన దేవుడు, ఆయన సహాయం చేసేవాడు. ఒక్క దృష్టాంతం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా.
లోకములో అనేక సార్లు మనం చుట్టుపడిపోతూ ఉంటాం. అయితే నీకు వచ్చిన శ్రమలో ఏనాడు వెనుకంజ వేయొద్దు. బైబిల్ చదవడం మావి ఆపవద్దు. ప్రార్థన చేయడం మానవేయవద్దు. మందిరానికి రావడం మానేయొద్దు. సేవలో పాలు పొందడం విరమించుకోవద్దు. దేవునికి నీ భాగం ఇచ్చే విషయంలో వెనుకంజ వేయవద్దు. ఏ గురితో మొదటి దినాన్ని ఆరంభించినావో, ఎలాగో గొర్రెల గుమ్మాన్ని కట్టావో, ఇదిలాగో మత్స్య గుమ్మాన్ని కట్టావో, అదే చేతులే, అదే కాళ్లే, అదే మనసుతో లోయ గుమ్మాన్ని కట్టాలని దేవుడు